అందరికీ నమస్కారం. నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఫిల్మ్ ఇండస్ట్రీ మెడ్రాస్లో ఉన్నప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఆర్టిస్టులందరికీ ఒక్క నడిగర్ సంఘం మాత్రమే ఉండేది. తెలుగు యాక్టర్లకి సపరేట్గా ఒక అసోసియేషన్ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని స్టార్ట్ చేశారు. తెలుగు నటుల కష్టసుఖాలు తెలుసుకుంటూ తెలుగు వాళ్ళే అధ్యక్షులుగా ఉంటూ ఆ అసోసియేషన్ని బ్రహ్మాండంగా నడిపారు. దాని తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. 1993లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని అక్కినేని నాగేశ్వరరావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మురళీమోహన్ గారు, నాన్నగారు, చిరంజీవి గారు, ఇంకా కొంతమంది పెద్దలు కలిసి స్టార్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. నాన్నగారికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో పదవి ఉన్నా లేకపోయినా సినిమా కుటుంబం కోసం ఆయన ఎప్పుడూ వెంటే ఉన్నారు. నేను ఒక రెండు ఇన్సిడెంట్లు చెప్తాను. 1990స్లో అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ సినీ వర్కర్స్ కోసం ఒక ల్యాండ్ కేటాయించారు. వాళ్ళందరూ వచ్చి ఇల్లు కట్టుకోవచ్చు అని. 1997లో ఒక పెద్ద పొలిటీషియన్ ఆయన ప్రైవేట్ కంపెనీకి ఆ ప్రైమ్ ల్యాండ్ సగం తీసుకోవాలని ప్లాన్ చేసి ప్రాసెస్ మొదలెడితే అప్పుడు పేపర్లో కూడా వచ్చింది. నాన్నగారు అప్పుడున్న గవర్నర్ రంగరాజన్ గారి దగ్గరికి పిటిషన్ పెట్టి ఆ ల్యాండ్ మళ్ళీ సినీ కార్మికులకి అందేలా చూశారు. అదే చిత్రపూరి కాలనీ. నా బ్రదర్ నటుడు సునీల్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఆయనకు ఏదో సమస్య వచ్చింది. ఇది ఎలా రిజాల్వ్ చేయాలని అడుగుతూ ఉంటే ఒక నటుడు చెప్పాడంట ఆయనకి, నువ్వు మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయన రిజాల్వ్ చేస్తాడు, నీకు హెల్ప్ చేస్తాడని. కానీ ఆయన నాకు పెద్దగా తెలియదండి, పరిచయం లేదు, వెళ్ళొచ్చా అంటే, నువ్వు సినిమా యాక్టర్వే కదా, ఆయన దగ్గరకు వెళ్ళు, ఆయనకి గ్యారంటీ హెల్ప్ చేస్తాడు అన్నారట. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా నేను కానీ మా కుటుంబ సభ్యులైనా కానీ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా వాళ్ళ కోసం పోలీస్ స్టేషన్లకు వెళ్ళాను, న్యాయస్థానానికి వెళ్ళాను, కొంతమంది రాజకీయ నాయకుల ఇంటికి కూడా వెళ్ళి రిజాల్వ్ చేశాం. కుడి చేయి చేసిన దానం ఎడం చేతికి తెలియకూడదు అంటారు. అందుకే వాళ్ళు ఎవరు, మేమేం హెల్ప్లు చేశామని ఎప్పటికీ చెప్పను. 2015లో స్వర్గీయ దాసరి నారాయణరావు గారు, మురళీమోహన్ గారు నన్ను మా ప్రెసిడెంట్గా ఉండమని ఆదేశించారు. నేను నాన్నగారికి చెప్పినప్పుడు ఈ వయసులో నీకు అంత పెద్ద బాధ్యత ఇప్పుడే వద్దు అని దాసనారాయణరావు గారికి సర్ది చెప్పి వద్దన్నారు. మా అసోసియేషన్ ప్రెసిడెంట్స్ నాన్నగారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, మురళీమోహన్ గారు, నాగబాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, శివాజీ రాజా గారు అందరూ చాలా మంచి పనులు చేశారు. ఇప్పుడున్న ప్రెసిడెంట్ నరేష్ గారు కూడా చాలా మంచి పనులు చేస్తున్నారు. పెన్షన్లు ఇప్పించడం అయినా, ఇన్సూరెన్సులు చేయడం అయినా, ఇప్పుడు కరోనా టైంలో చాలామంది అఫోర్డ్ చేయని వాళ్ళు ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరూ హాస్పిటలైజేషన్ అయినప్పుడు ఆయన సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టారు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ స్థాయిలో చాలా మంచి పనులు చేశారు.